గాయస్ మతీష్ పతిరానా 2002లో శ్రీలంకలో జన్మించాడు. తన స్కూల్కి బ్యాగ్ తీసుకోకముందే చేతిలో బాల్ పట్టుకుని క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసేవాడు. తను చిన్న వయసు నుండే స్కూల్లో జరిగే ప్రతి మ్యాచ్లో తన బౌలింగ్తో అదరగొట్టేవాడు. అది చూసి చాలామంది నువ్వు మలింగాలానే బౌలింగ్ చేస్తున్నావు అని ఎంకరేజ్ చేసేవాళ్ళట. కొన్ని సంవత్సరాల తర్వాత తన బౌలింగ్ స్టైల్ని గురించి శ్రీలంక టీంకి తెలిసింది. సో జరిగిన వెంటనే కొన్ని రోజుల తర్వాత బంగ్లాదేశ్ మ్యాచ్లో పతిరానాని ఆడించారు. అక్కడ కూడా తన అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టి అందరి మనసులనే దోచుకున్నాడు ఇంత చిన్న వయసులోనే. అలానే ఎంఎస్ ధోని గారు ఒకసారి మతీష్ పతిరానా బౌలింగ్ని తన ఫోన్లో చూశాడట యాడ్స్ ద్వారా. అలా చూసిన వెంటనే కొన్ని రోజుల తర్వాత ఐపీఎల్లో ఆడే ఛాన్స్ వస్తుంది, రెడీగా ఉండని చెప్పాడట. అదే సమయంలో శ్రీలంక వాళ్ళు పెట్టే ప్రెషర్ వల్ల శ్రీలంక వరల్డ్ కప్కి చాలా దూరంగా ఉండేవాడు. మన ధోని గారు చెప్పినట్టే తనకు మాటను నెరవేర్చుకున్నాడు. అలానే 2023లో తనకు ఐపీఎల్ ఆప్షన్లో సీఎస్కే టీంకి సెలెక్ట్ అయ్యి తన ప్రతిభని చూపించి సీఎస్కే కప్కి గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. మీడియా ఎంతమంది ధోని ఫ్యాన్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.